పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో మిర్చి, పత్తి, కంది తదితర పంటలు నీళ్లు లేక వర్షాలు లేక ఎండుముఖం పట్టాయి. వాగులు, చెరువులు కూడా అధిక ఎండల వలన ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పల్నాడు జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పరిసరాల్లో పంటను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పీడిఎం నాయకులు పరిశీలించడం జరిగింది. జొన్నలగడ్డ గ్రామానికి చెందిన కొరిటాల శ్రీనివాసరావు అనే రైతు ఎకరానికి ఇప్పటికే 70,000 పైగా పెట్టుబడి పెట్టామని, నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంబడి రాంబాబు గారి మాట విని పంటలు వేసుకున్నామని, ఆయన మాట నిలబెట్టుకోవాలని, పంటలు కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీళ్ళు లేక ఎండిపోతుందంటే పైరు రెండు ఇంజిన్ వేసి పెట్టాలన్నా కూడా వాగుల్లో కూడా నీళ్ళు లేవు. ఏదన్నా పంటలకు కూడా ఆరుదోళ్ళు వదిలితే వాగులకు ఒకరికైనా వస్తే మేము నీళ్ళు పెట్టుకోగలుగుతాం. ఇంజిన్లు పెట్టన్నా